జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వే పాస్లను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతలు బుధవారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కోవిడ్ కారణంగా 2020లో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే కన్సెషన్ పాస్లను ఇప్పటివరకు పునరుద్ధరించలేదని, దీనివల్ల జర్నలిస్టులు విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి బసవపున్నయ్య రైల్వే ఏజీఎంకు వివరించారు. విధి నిర్వహణలో భాగంగా చాలా మంది జర్నలిస్టులు వివిధ ప్రాంతాలకు రైల్లో ప్రయాణించాల్సి వస్తుందని, ఛార్జీలలో తగ్గింపు లేకపోవడం వల్ల ఆర్థిక భారం పడుతుందని వారు ఆవేదన వెలిబుచ్చారు. చాలా ఏళ్లుగా అమలవుతున్న జర్నలిస్టుల రైల్వే కన్సెషన్ పాస్లను నిలిపివేయడం సరైంది కాదని, వెంటనే పునరుద్ధరించాలని వారు రైల్వే అధికారులను కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులకు రైల్వే కన్సెషన్ పాస్లను పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్యలతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రామచందర్, కార్యవర్గ సభ్యులు పాండురంగారావు, హెచ్యూజే కార్యదర్శి నిరంజన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.